నేషనల్ మీడియాలో ఓ పక్కన ఇప్పుడు పవన్ కళ్యాణ్ చర్చ నడుస్తోంది. ఏదైతే మొన్న హర్యానాకు వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ రాజకీయం కనబడింది, అంటే మోడీ బాగా రిసీవ్ చేసుకున్న తీరు ఇదంతా. అట్లాగే ఆయన తమిళనాడు గురించిను తెలంగాణ గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాయి. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా ఇది నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని వార్తలు, అంటే ఏదో జనసేనను తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేస్తారన్నటువంటి ప్రచారం కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియాలు చేస్తున్నాయి. గతంలో కూడా ఇట్లాంటి ప్రచారాలు జరిగినాయి. సరే, అట్లా చెయ్యను అని చెప్పి విలీనం చేసినటువంటి చిరంజీవి తరహా మనస్తత్వం పవన్ కళ్యాణ్ది కాదు. ఇంకొకటి, విలీనం చేసి ఎవరి మాట వినే రకము ఆయన కాదు. విలీనం చేస్తే ఏం కావాలా, అవతల ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళ మాట వినాలి. అది వినే రకమా పవన్ కళ్యాణ్? నథింగ్. పవన్ కళ్యాణ్ మాట అవతల వాళ్ళు వినే రకమా? నథింగ్. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. రెండవది, పవన్ కళ్యాణ్ ఒక పక్కన జిల్లాల వారీగా అధ్యక్షులను ఎంపిక చేసుకోవడం, పార్టీని పటిష్టం చేసుకోవడం, కొత్త వాళ్ళని చేర్చుకోవడం, ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. తను ప్రత్యేకంగా ఇట్లా ఒక పార్టీగా ఉంటే అటు తెలుగుదేశం అయినా రేపు పొద్దున ఇంకొక పార్టీ అయినా కమ్యూనిస్టులైనా అంతకుముందు బీఎస్పీనైనా లేదా బీజేపీనైనా ఇట్లాంటి దాంతో పొత్తుకు అవకాశం ఉంటుంది. ఒక పార్టీలో చేరిపోయాక పవన్ కళ్యాణ్ ఉనికికి సంబంధించినటువంటి అంశం ఏంటి? కాబట్టి నాకు ఉన్న అవగాహన మేరకైతే ఇది నేషనల్ మీడియా వాళ్ళ అత్యుత్సాహం కావచ్చు, లేదా ఎవరైనా అక్కడ ప్రచారం చేస్తూ ఉండి ఉండొచ్చు.